మోగింది. శత్రు సేనలు కదన రంగంలోకి కాలు మోపాయి. సైన్యాధ్యక్షుడు సైగ చేస్తే చాలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ దేశంలోనే సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ సేనలు మాత్రం అడుగు బయట పెట్టలేదు. పైగా సొంత సైన్యాధ్యక్షుడి మీదే కత్తి దూస్తున్నాయి. శత్రులెవరూ చీల్చి చెండాడాల్సిన పనిలేదు. వీళ్లకు వీళ్లే తలలు తెగనరుక్కునేలా ఉన్నారు. నాటకీయంగా చెప్పినా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. గతంలో ఓ విహెచ్ లేదంటే ఓ కోమటిరెడ్డి, అప్పుడప్పుడు జగ్గారెడ్డి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో సీన్ మారింది. పెద్ద మనుషులా వ్యవహరించే ఉత్తమ్ కుమార్ రెడ్డి, తామరాకు మీద నీటి బిందువులా ఉండాలనుకునే మధు యాష్కి లాంటి వాళ్లు కూడా అసమ్మతితో గట్టిగానే గొంతు కలిపారు. ఒరిజినల్ కాంగ్రెస్ వలస నేతలతో కలుషితం అవుతోందని సీనియర్లంతా ధ్వజమెత్తారు. ఒరిజినల్ మేమే, రేవంత్ రెడ్డి టీమంతా వలసలేనని తేల్చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు పార్టీ పెట్టుకున్న ఆశలకు సామూహికంగా సమాధి తవ్వేస్తున్నారు నేతలంతా. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా ఒక్కటయ్యారు. కొన్నాళ్ల క్రితం ప్రకటించిన టీపీసీసీ కొత్త కమిటీ పార్టీలో కాకరేపింది. కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, మహేశ్వర్ రెడ్డి, బెల్లయ్య నాయక్ ఒక్కొక్కరు అసమ్మతి స్వరాన్ని వినిపించారు. చివరికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంట్లో మీటింగ్ తో అసమ్మతి నేతలంతా ఒక్కటయ్యారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేను మీ వెంటేనంటూ ఇంకాస్త పెట్రోల్ పోశారు. నాలుగు పార్టీలు మారిన వాళ్లతో కాంగ్రెస్ పార్టీ బాగుపడదంటున్నారు మొన్నటిదాకా టీపీసీసీ బాధ్యతలు చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. కీలక పదవుల్లో వలస నేతలు ఉండడం పార్టీ మనుగడకు ప్రమాదమని హెచ్చరించారు. 180 పోస్టుల్లో 50-60 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లేనన్నారు. కాంగ్రెస్ ను రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే అంతా ఒకటయ్యామంటున్నారు భట్టి విక్రమార్క. క్యారెక్టర్ లేని వాళ్లు కాంగ్రెస్ ని నడిపిస్తున్నారంటూ మధు యాష్కి ఇంకాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డవాళ్ల మీద కోవట్ల ముద్ర వేస్తున్నారంటూ జగ్గారెడ్డి ఆవేదన చెందారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయకండి. మేము కాంగ్రెస్ పార్టీని పుట్టినాం, కాంగ్రెస్ పార్టీని మరణిస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ బాగు కోసం పనిచేస్తాం. ఈ సోషల్ మీడియాలో అసలు అందరూ ఆశ్చర్యపోయిన అందరి పేర్లు ఉన్నాయి. అంటే మేమందరం అట కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తున్నామంటే నాలుగు పార్టీలు మారిన వచ్చినాయని ఆయన ఉద్ధరిస్తారట. మరి ఇది ఇది రైట్ కాదు. నిన్న మొన్న ఏదో అంటే కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేసింది. ఏది సునీల్ కనుగోలు ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ మరి విత్ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తుంటే ఎందుకు వీళ్ళు పీసీసీ నాయకత్వం కానీ ఏసీసీ పట్టించుకుంటున్నారో అసలు అర్థమవుతలేదు మాకు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో మేము ఒరిజినల్ కాంగ్రెస్గా తప్పనిసరిగా న్యాయం కోసం, ధర్మం కోసం, కాంగ్రెస్ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ లోపల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి మనం చేస్తాం. అసలు కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, వలసవాదులకి ఈ మధ్య వ్యత్యాసంతో అసలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నష్టపోయారని చాలామంది నా దృష్టి తీసుకొని వస్తూ ఉన్నారు. నేను కూడా ఆ ప్రక్రియలో వాళ్ళందరికీ న్యాయం చేయలేకపోయాననేటువంటి తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఈ నాయకులు, కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత జరిగిన నష్టానికి నేను కూడా మనస్తాపానికి గురవుతా ఉన్నాను. కావాలని వారి వ్యక్తిగతమైనటువంటి సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి క్యారెక్టర్ని బదనాం చేస్తూ పోస్టింగ్ చేస్తున్నటువంటి విధానం కూడా కేవలం నాయకుల్ని నష్టపరచడం కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా తద్వారా నష్టం చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టి సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా దీంట్లో చర్చకొచ్చింది. ఇవాళ పంచాయతీ అంతా కూడా వలస వచ్చిన వాళ్లకు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి నాయకులకు కూడా పంచాయతీ ఒక మాటలో మీకు అర్థమైపోతుంది. ప్రతి నాయకుడు పైన ఇవాళ కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు అంటూ లేక జూనియర్లు అంటూ వీళ్ళతో కాంగ్రెస్కి అన్యాయం చేస్తున్నే దుష్ప్రచారమే జరుగుతుందో, ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. ఇవాళ సిఎల్పీ నాయకుడినే విస్మరించి అవమానపరిచి నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరం కూడా ఈ వలసొచ్చినలతోటి ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు, అంటే నాయకులకే ఇలాంటి దుస్థితి ఏర్పడితే ఇవాళ ప్రతి జిల్లా నుంచి కూడా కార్యకర్తలు అడుగుతా ఉండరు. అందరి నోట ఇప్పుడు ఒకటే మాట, అదే సేవ్ కాంగ్రెస్.
కానీ నేతలు ఇలా రోడ్డెక్కాక కాంగ్రెస్ ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడని ఈ సీనియర్లకు ఎప్పుడు అర్థమవుతుందో రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు కూడా వెళ్ళొద్దని నిర్ణయించుకున్నారంటే పోరాటానికి ముందే అస్త్ర సన్యాసం చేస్తున్నారన్న మాట